हाय गाइस, वेलकम टू मही क्रिकेट। गाइस, आईपीएल 23rd मैच पंजाब किंग्स वर्सेस सनराइजर्स हैदराबाद मध्य ఏప్రిల్ 9వ తారీఖు సాయంత్రం 7:30 చండీగఢ్ లో జరగబోతుంది. గైస్, కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గైస్ గైస్ ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 4 మ్యాచెస్ అయితే ఆడింది, అందులో 2 మ్యాచెస్ అయితే విన్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సీజన్ లో 4 మ్యాచెస్ ఆడింది, అందులో ఈ టీమ్ కూడా 2 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఈ సీజన్ లో బోత్ టీమ్స్ ఒకే ఫ్యాక్టర్లు అయితే కనపడుతున్నాయి. ఈ మ్యాచ్ మనకి చండీగఢ్ లో జరగబోతుంది. చండీగఢ్ పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే పేస్ బౌలింగ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు కేవలం 1 మ్యాచ్ మాత్రమే జరిగింది, అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విన్ అయింది. సో ఈ వెన్యూలో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 174 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 177 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 21 మ్యాచెస్ అయితే జరిగాయి, అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచెస్ అయితే విన్ అయింది, పంజాబ్ కింగ్స్ కేవలం 7 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కే బెనిఫిట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ గా శిఖర్ ధావన్ అండ్ బెయిస్ట్రో. సో వీళ్ళిద్దరి ఓపెనింగ్ టీమ్ కి బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. శిఖర్ ధావన్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్ లో రావడంతోనే అవుట్ అయిపోయాడు. తర్వాత బెయిస్ట్రో కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక వన్ డౌన్ లో ప్రభ్సిమ్రాన్ కూడా సెటిల్ ప్లేయర్, పవర్ ప్లే లో మంచి స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే సికిందర్ రజా, శ్యామ్ కురాన్, శశాంత్ సింగ్ అండ్ జితేష్ శర్మ. సో సికిందర్ రజా కూడా సెటిల్ ప్లేయర్ అయినప్పటికీ స్లోగా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత శ్యామ్ కురాన్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్, బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక శశాంత్ సింగ్ బ్యాక్ టు ఫామ్, లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే గుజరాత్ టీమ్ మీద ఓడిపోయే మ్యాచ్ ని కూడా గెలిపించాడు అని చెప్పుకోవచ్చు. అండ్ జితేష్ శర్మ కూడా వికెట్ కీపర్ గా ఓకే, అండ్ బ్యాట్స్మెన్ గా కొంచెం ఇంప్రూవ్ అయితేనే సన్ రైజర్స్ లాంటి టీమ్ మీద విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఆశుతోష్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చాడు, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక బౌలింగ్ సెట్ చూసుకుంటే హర్ప్రత్ బార్, హర్షదీప్ సింగ్, రబాడా, హర్షల్ పటేల్. సో వీళ్ళ నలుగురు కూడా టీమ్ కి ఎక్సలెంట్ బౌలర్స్ అని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్ గా ఈ టీమ్ టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 190+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ బాగా ఫేవర్ గా ఉంటుంది. అలాగే ఎస్ఆర్హెచ్ టీమ్ కూడా మంచి ఫామ్ లో అయితే కనపడుతుంది కాబట్టి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరి ఓపెనింగ్ కూడా టీమ్ కి బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత అభిషేక్ శర్మ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, ప్రతి మ్యాచ్ లో టీమ్ కి 100% అయితే ఇస్తున్నాడు. వీళ్ళిద్దరి ఓపెనింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో చూసాం బాగానే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇడెన్ మార్క్రమ్ కూడా బ్యాక్ టు ఫామ్, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే క్లాసిన్, అబ్దుల్ సమాజ్, షామాజ్ అహ్మద్, నవీన్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, మనందరం చూసాం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. టీమ్ కి అవసరమైనప్పుడల్లా 100% ఎఫెక్ట్స్ అయితే పెట్టి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. తర్వాత అబ్దుల్ సమాజ్ కూడా సెటిల్ ప్లేయర్, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతాడు. సో ఇక్కడ షాబాజ్ అహ్మద్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడే ఎస్ఆర్హెచ్ టీమ్ మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ గా కనపడుతుంది. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, చాలా ఏళ్ళ తర్వాత ఒక తెలుగు ప్లేయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడాడు, ఇతను కూడా ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ పరంగా టీమ్ కి బాగా సెట్ అవుతాడు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనత్కర్. సో వీళ్ళ నలుగురు కూడా ఎక్సలెంట్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ కూడా క్యాప్టెన్సీ అండ్ బౌలింగ్ పరంగా సెటిల్ గా కనపడుతున్నాడు. ఇక ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూఆర్డే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బోత్ టీమ్స్ మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నాయి. ఇక ఈ రెండు టీమ్స్ లో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమే స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ లో కూడా పంజాబ్ టీమ్ కన్నా ఎస్ఆర్హెచ్ టీమే స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ మరొక విక్టరీ తమ ఖాతాలో వేసుకునే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చామో ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.